హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ మాన్సా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో డైలీ లైఫ్లో యూజ్ చేసే మరికొన్ని సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అవర్ ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ వెళ్ళి మొక్కలకు నీళ్లు పోయి. దీన్ని మనం గో అండ్ వాటర్ ద ప్లాంట్స్ ఇలా అంటాం. నేను అలా జరగనివ్వలేను. ఐ కెనాట్ లెట్ దట్ హ్యాపెన్. నేను అలా జరగనివ్వను అంటే I will not let that happen. నేను నిర్ణయించుకున్నాను. I have made up my mind. నార్మల్ గా అయితే I have decided అంటాం నిర్ణయించుకోవడానికి. కొంచెం అడ్వాన్స్ లో made up my mind అంటాం. I have made up my mind. దయచేసి ఇది చెయ్యొద్దు. Please don't do this. దాని గురించి అతనితో మాట్లాడు. టాక్ టు హిమ్ అబౌట్ ఇట్. నిన్ను లోపలికి ఎవరు పంపించారు? హూ లెట్ యు ఇన్. ఏం జరిగిందో చూడు. సీ వాట్ హ్యాపెండ్. నేను అన్నది అది కాదు. దట్స్ నాట్ వాట్ ఐ మెంట్. వెళ్ళి అతనితో గొడవ పడు. గో అండ్ ఫైట్ విత్ హిమ్. నువ్వు దేని వైపు చూస్తున్నావు? వాట్ ఆర్ యు లుకింగ్ ఎట్. నువ్వేం చెప్పావు? వాట్ డిడ్ యు సే? ఇది ఎలా జరిగింది? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? నిన్ను తక్కువ అంచనా వేసి ఉండకూడదు. ఐ షుడ్ నాట్ హ్యావ్ అండర్ ఎస్టిమేటెడ్ యు. దొంగని పట్టుకున్నాను. ఐ కాట్ ద థీఫ్. క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇలా నేను ఎప్పుడూ అనుకోలేదు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నిన్నటి ప్రశ్నకు జవాబు. ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మీకు డే టు డే అప్డేట్స్ అనేవి నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.